ఈవీఎంసి జోన్ 5 పై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జోన్ లో అనేక అక్రమ కట్టడాలు నిలుస్తున్నా, కనీసం అటువైపు కన్నెత్తి చోట్లేదంటూ కూడా అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. జోన్ 5 మురళీనగర్ లో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణదారులు బరితెగిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించిన అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చోట్లేదంటూ కూడా పలు విమర్శలు వస్తున్నాయి. జోన్ 5 కు సంబంధించి మురళీనగర్ లో రిచెస్ట్ ఏరియాగా పేరుంది. అయితే మురళీనగర్ లో అక్రమ కట్టడాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతాయి. కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, అక్కడ భారీ భవంతులు నిలుస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా భవంతులు నిర్మిస్తున్నప్పటికీ కూడా, అదనపు అంతస్తు నిర్మిస్తున్నప్పటికీ కూడా సచివాలయం సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఒక చిన్న రేకుల షెడ్ వేస్తే నానా హంగామా సృష్టించి రెవెన్యూ అధికారులు అడావడి చేస్తూ ఉంటారు. జీవీఎంసీ టౌన్ ప్లాన్ విభాగం కూడా అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ సంబంధించిన వాటిని కూడా తొలగిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఇక్కడ బడా భవంతులు నిర్మిస్తున్నప్పటికీ కూడా దేవస్థానం విలువైన దేవస్థానం చెందిన విలువైన భూములు కబ్జా చేసి బడా భవంతులు నిర్మిస్తున్నప్పటికీ కూడా జీవీఎంసీ ఆదాయానికి గండి కడుతూ అదనపు అంతస్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి రుసుము చెల్లించకుండా అర్ధనొప్పు అంతస్తులు నిర్మించినప్పటికీ కూడా అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు అని ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే జోన్ 5 టీపీఓ శ్రీలక్ష్మిపై కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే చేతులు తడపకపోతే అక్కడ ఏ పని అవ్వట్లేదు అంటూ కూడా అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక బిల్డింగ్ కి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ కూడా అటువైపు టీపీఓ కన్నెత్తి కూడా చూడలేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అంటూ కూడా అంటే అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇటు టౌన్ ప్లానింగ్ విభాగం కానీ జీవీఎంసీ విభాగం అధికారులు సచివాలయం అధికారులు కూడా లక్షలాది రూపాయలు చేతులు మారడం వల్ల అటువంటి వాటిపై కన్నెత్తి చూడలేదని, ఈ విషయాలను పై అధికారులు దృష్టికి కూడా తీసుకువెళ్ళట్లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. జోన్ 5 కి సంబంధించి ఇప్పటికీ అనేక అవినీతి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే టీపీఓ లక్ష్మి ఎటువంటి అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కూడా కేవలం ఆమె ఆఫీస్ కే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదని, తన వద్దకు ఎవరొచ్చినా కూడా ఎటువంటి అనుమతుల కోసం వచ్చినా కూడా భారీ స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఆమెపై వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ నిఘా విభాగం చేసిన పరిశోధనలు కూడా విస్తృతమైన వాస్తవాలు కూడా బయటపడ్డాయి. సాధారణంగా జీవీఎంసీ పరిధిలో ఎటువంటి భవనం నిర్మించాలని కూడా ఖచ్చితంగా అనుమతులు ఉండాలి. అదనపు అంతస్తులకి అనుమతి లేకుండా నిర్మిస్తే వెంటనే టౌన్ ప్లానింగ్ విభాగం దాన్ని డిస్మెంటల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ జోన్ 5 మురళీనగర్ లో అగ్గిపెట్టు వంటి భవంతులు అక్రమంగా నిర్మిస్తున్నప్పటికీ కూడా బడా భవంతులు బడా బిల్డర్లు నిర్మిస్తున్నప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ విభాగం అటువైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే టీపీఓ ఉన్నారో శ్రీలక్ష్మి భారీ స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారు, అందుకే ఇటువంటి భవంతులపై ఆమె కన్నెత్తి చూడలేదు అని విమర్శలు కూడా బలంగా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా కూడా స్థానిక రాజకీయ నాయకులు కార్పొరేటర్ల సహకారంతో ఈ అక్రమ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, అయితే రాజకీయ ఒత్తులు ఒకవైపు ప్యాకేజీలు ఒకవైపు కారణంగానే టీపీఓ అటువైపు కన్నెత్తి చూడలేదు అంటూ కూడా అక్కడ కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ దీనిపై దృష్టి పెట్టి ఇటువంటి అక్రమ దారులపై ఉక్కుపాదం మోపి అవినీతికి అడ్డాగా మారిన జీవీఎంసీ జోన్ 5 పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.